హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ వంకాయ టమాటాతోని పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ఈ విధంగా పచ్చడి చేసి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని వదిలేపెట్టరు, అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి దీంట్లో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచి ఏముంటో తెలుసు, అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది. ఇది ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ముందుగా మనం ఏం చేద్దామంటే వంకాయలు తీసుకుందాం. అది మంచి లేత వంకాయలు, పుచ్చులు లేకుండా చూసుకోవాలి. ఇవి కొద్దిగా ముళ్ళు ఉంటాయి అన్నట్టు కాడలకి. ఒక చిన్న చాకు తీసుకునేసి వంకాయకి రెండు వైపులా చిన్నగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లిపాయ తోలు తీసి ఆ వెల్లిపాయని ఇందులో లోపల పెట్టడానికి. ఓకేనా? ఈ విధంగా రెండు వైపులా రెండు ఘాట్లలో ఈ వెల్లుల్లిపాయని అందులో పెట్టేసుకునేసి, ఓకేనా, ఈ విధంగా మొత్తానికి కూడాక అన్ని వంకాయలకు కూడాక ఈ విధంగా ఘాటు పెట్టి ఆ తర్వాత కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా పర్వాలేదు. ఈ రెండిట్లో ఏదైనా ఒకదాన్ని ఈ విధంగా అన్నిటికీ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి వీటిని మనం పక్కన పెట్టుకోవాలి. కానీ పుచ్చులు లేకుండా చూసుకోండి వంకాయలు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక జాలి పెడదాం. జాలి పెట్టిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టిన వంకాయలన్నింటిని కూడాక దీనిపైన పెట్టేసేద్దాం. ఇప్పుడు మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి ఈ కాయలని ఏం చేద్దామంటే బాగా నలువైపుల నల్లగా ఈ విధంగా వచ్చేటట్టు మనం బాగా కాల్చుకోవాలి. మంట హైలో పెడితే మాడిపోతాయి, మంట లోలో ఉన్నదనుకో అప్పుడేమవుద్దంటే ఈ విధంగా వస్తాయి అన్నట్టు. ఓకేనా? ఇవి తీసి పక్కన పెట్టి మళ్ళీ అదే విధంగా టమోటాలని కూడా ఒక మూడింటిని తీసుకునేసి అదే సేమ్ టైప్లో బాగా కాలనివ్వాలి. కాలిన వాటిని తీసి పక్కన పెట్టేసుకునేసి మళ్ళా సేమ్ అదే పొజిషన్లో పచ్చిమిరపకాయలను తీసుకునేసి అవిటిని కూడా సేమ్ టైప్లో మనం ఈ విధంగా పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి ఇంకా లోలో ఉన్నా పర్వాలేదు పచ్చిమిరపకాయలకి, ఈ టైప్లో కాల్చుకోవాలి. మనకు స్పైసీ ఎంత అవసరమో అన్ని కాయలని కాల్చుకోవాలి. నేనైతే ఒక 10-12 కాయలని కాల్చాను. ఓకేనా? ఈ టైప్లో అన్నిటిని కాల్చి పెట్టుకున్నాక ఈ విధంగా మళ్ళా మీదకించి ఈ తోలు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. కొంచెం ఏంటంటే ఈ కాయలు గోరువెచ్చగా ఉన్నప్పుడు తోలు తీస్తే సూపర్గా వస్తాయి, మరీ చల్లబడ్డాక కాకుండా. ఓకేనా? ఈ టైప్లో అన్నీ కూడా మనం తీసి రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు ఒక రోల్ సిద్ధం చేసి రోట్లో ముందుగా మనం కాల్చిపెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి వీటిని కొంచెం కచ్చాపచ్చగా దంచిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేద్దాం. తర్వాత సగం స్పూను జీలకర్ర వేసి ఇప్పుడు మనం మెత్తగా రుబ్బాలి. రుబ్బిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీళ్లు వేయకుండా ఓన్లీ చింతపండు మాత్రమే దాంట్లో పోసి దీన్ని కూడా మెత్తగా దంచాలి. దంచిన తర్వాత మనం ఇందాక కాల్చి తోలు తీసి పెట్టిన వంకాయలను కూడా అందులో వేసి వీటిని కూడా మనం బాగా కచ్చాపచ్చగా దంచేసి ఇప్పుడు టమోటాలు అవిటిని కూడా పెట్టి ఇవి కూడా మెత్తగా దంచేసేయాలి. ఈ టమోటాలు దంచేటప్పుడు మీదకి సిల్లతాయి. ఓకేనా? నెమ్మదిగా దంచుకునేసి ఈ టైప్లో మెదిగిన తర్వాత రుబ్బుకోవాలి. అప్పుడు మంచి జిగట వస్తుంది. జిగట వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్క ఉల్లిగడ్డని తీసుకునేసి రెండు భాగాలుగా కట్ చేసి దాంట్లో పెట్టేసి దీన్ని కూడా కచ్చాపచ్చగా దంచేసేయాలి. ఈ విధంగా దంచితే ఇందులో ఉన్న రసం, అంటే ఉల్లిగడ్డలో దంచిన రసం ఈ పచ్చట్లోకి వచ్చి సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూసుకునేసి తగినంత వేసుకుందాం. ఈ సాల్ట్ వేసిన తర్వాత బాగా రుబ్బుకోవాలి. ఎంత ఓపుకుంటే అంత రుబ్బితే మంచి జిగట వచ్చి పచ్చడి మాత్రం జోము జోముగా సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఈ టైప్లో మనం బాగా దంచుకోవాలి. ఈ విధంగా దంచిన పచ్చడిని ఎవరు వద్దని అననే అనరు. చూస్తేనే నోట్లోంచి నీళ్ళు వస్తాయి, అంత బాగుంటుంది అన్నట్టు. ఇది దీన్ని తీసి మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకునేసి వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాన్ని వేడెక్కనిచ్చి ఒక స్పూన్ నూనె పోద్దాం. ఒక స్పూన్ నూనె పోసిన తర్వాత వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక స్పూను, వెల్లుల్లి రెమ్మల్ని ఒక 7-8 రెమ్మలు ఇట్లా నలిపి, అంటే ముక్కులు పొడిసి అందులో వేసుకుంటే ఏంటంటే ఈ సారం అందులోకి వచ్చి బాగుంటుంది. 3 ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం. ఓకేనా? పసుపు వేసిన తర్వాత చిటికెడు, ఇంగువ ఇవి రెండు కూడా కంపల్సరీ వేసుకోవాలి.
అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. అందుకోసమని రుచి ఒకసారి చూడండి, ఈ రెండు వేసినవి భలే ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసి కాస్త చిటపట్టలు అందించి ఇందాక మనం రోట్లో దంచిపెట్టిన పచ్చడిని దాంట్లో వేసేసుకుందాం. ఈ టైప్లో ఏంటంటే మొత్తం వేసిన తరువాత కొద్దిగా ఒకటి లేదా రెండు సార్లు కలబెట్టిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేస్తే ఏంటంటే ఈ నూనెలో ఉండే వేడి మాత్రం సరిపోతుంది ఈ పచ్చడికి. ఓకేనా? ఎక్కువ శాతం దీన్ని ఉడకబెట్టే అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడిని బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపి ఒకసారి చూడండి. ఈ టైప్లో చేసిన ఎవరికైనా సరే నెంబర్ వన్ రుచిగా వస్తుంది. దేంట్లోకైనా సరే సూపర్గా సెట్ అవుద్ది. వేడి వేడి అన్నంలోకే కానీ, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, మంచి ఏదైనా పప్పు చేసుకున్నా, సాంబార్ చేసినా, వేరే ఏ కూరలు చేసినా కూడా దాని పక్కన ఇది సూపర్గా సెట్ అవుద్ది అన్నట్టు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మళ్ళీ కలుద్దామా.